మీడియా అంతా రఘురామకృష్ణారాజు కేసు గురించే మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా దాని మీద ఎక్కువ వీడియోలు చేయాల్సి వచ్చింది. ఈరోజు హైకోర్టు తీర్పు తర్వాత ఏం జరగబోతుంది, హైకోర్టు ఆదేశాలు తీర్పు కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలన్నది. ఎందుకంటే ఛానల్స్లో రకరకాలుగా చెప్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ఏం జరుగుతుంది, ఏపీ సిఐడి న్యాయస్థానం చెప్పినట్టుగా రఘురామను ఎందుకు రమేష్ ఆసుపత్రికి తీసుకోలేదు, జీజీహెచ్ నుంచి జైలుకి ఎందుకు తరలించారు అని హైకోర్టు ప్రశ్నించిందండి. అదే ఆరోపణ రఘురామ తరపు లాయర్లది. అంటే సిఐడి కోర్టు న్యాయస్థానం జీజీహెచ్ అయిపోయిన తర్వాత రమేష్ ఆసుపత్రికి తీసుకోమని చెప్పి చెప్పింది, అలా జరగలేదు అని. దానికంటే ముఖ్యమైన అంశం పోలీసులు కొట్టారు తనను, దానివల్ల గాయాలయ్యాయి అని ఎంపీ చేసినటువంటి ఆరోపణను నిర్ధారించడానికి, నిజానిజాలు తేల్చడానికి హైకోర్టు స్వయంగా ఒక ప్యానల్ను, డాక్టర్స్ ప్యానల్ను, నిపుణుల సంఘాన్ని నియమించింది. ఆ సంఘం, ఆ నిపుణుల సంఘం దర్యాప్తు జరిపిన తర్వాత ఆయన ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు అని తేల్చింది. అవి మామూలుగా తప్ప కొట్టిన దెబ్బలు కాదు అని వాళ్ళ నివేదిక. అంటే ఆయన ఫిర్యాదును నిపుణుల బృందం తోసిపుచ్చింది అని మనం చెప్పాల్సి వస్తుంది. అది అయిన తర్వాత ఆయన గుండెకు సంబంధించిన సమస్య ఉందంటే గుండె నిపుణుడికి కూడా చూపించాము, మూత్రపిండాల నిపుణుడికి కూడా చూపించాము, ఇవన్నీ చెప్తున్నారు. నేను మధ్యాహ్నం చూసినప్పుడు డెర్మటాలజిస్టు చర్మ వ్యాధి నిపుణులకు అన్నారు, కానీ మరి అలా చూపించినట్టు కనపడదు. నాతో ఒక సీనియర్ డాక్టర్ అన్నారు, గాయాలు లేవంటున్నారు కానీ ఆ గాయాలు ఉన్న గాయాలు ఎందువల్ల అనేది అయితే నివేదికలో ఎందుకు లేదు, ఉంటే బాగుండేది, ఉండాల్సింది అని ఆ సీనియర్ డాక్టర్ అంటున్నారు. ఏదైనా కొత్త గాయాలు తగలలేదు అంటే కొట్టలేదు అని డాక్టర్ల బృందం చెప్పేసి, అలాగే తక్షణ ఆరోగ్య సమస్యలు లేవని. ఇది అయిన తర్వాత కూడా సిఐడి కోర్టు చెప్పినట్టుగా సిఐడిలు రమేష్ ఆసుపత్రికి తీసుకోలేదు అని ఎంపీ తరఫు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. అప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, మీరు ఎందుకు మీ ఇష్ట ప్రకారం జైలుకి ఎందుకు తీసుకుపోయారు, సిఐడి కోర్టు చెప్పినట్టుగా ఎందుకు చేయలేదు అని. దాని మీద ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి, ఆయన రెండు విషయాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, రమేష్ ఆసుపత్రికి తీసుకోవడం అంటే ఒక దాని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, గతంలో ఒక నిర్లక్ష్యంతో 10 మంది చనిపోయారు, అంతకంటే ముఖ్యం రాజకీయంగా అది టీడీపీకి అనుకూలంగా టీడీపీ చెప్పినట్టే నివేదికిస్తుంది అని ఈ ఫిర్యాదులన్నీ కూడా ఆయన జడ్జికి, బెంచ్కి చేశారు. సిఐడి కోర్టు అలా చెప్పింది కదా అంటే, సిఐడి కోర్టు అలా చెప్పినప్పుడు నిజానికి హైకోర్టే చెప్పింది కదా నిపుణుల, వైద్య నిపుణులు తేల్చాలని. వాళ్ళు తేల్చిన తర్వాత ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్తో ఏముంటుంది. కానీ సిఐడి కోర్టు అలా చెప్పిన తర్వాత రమేష్ ఆసుపత్రికి తీసుకోవాలని మేము వాళ్ళ దృష్టికి తెచ్చాము, హైకోర్టు ఇలా ఆదేశాలు ఇచ్చింది కదా అని. అయితే ఆ కాపీ మాకు పంపించండి, నా తీర్పు సవరిస్తాను అని సిఐడి కోర్టు న్యాయమూర్తిలు చెప్పారని అడిషనల్ ఏజీ అంటారు. అయితే అవన్నీ కూడా అఫిడవిట్ ఫైల్ చేయండి అని హైకోర్టు చెప్పింది. అంటే రమేష్ ఆసుపత్రి మీద ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఏమవుతుంది, కొన్ని మీడియాల్లోనేమో ఆయన్ను ఆసుపత్రికి తరలించమని చెప్పారనే చెప్తున్నారు కానీ అభ్యంతరాలు చెప్పట్లేదు. కొన్ని మీడియాల్లోనేమో అభ్యంతరాలు మాత్రం చెప్తున్నారు కానీ తదుపరిది చెప్పట్లేదు. ఈ గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ. దీని మీద తర్వాత అడిషనల్ ఏజీ చెప్పింది చూస్తే ఏముంది దాంట్లో అంటే, రేపు ఉదయాన్నే వాళ్ళు ఉదయం పొద్దున్నే సిఐడి కోర్టుకు హైకోర్టు తీర్పు గతంలో అంటే నిన్న ఇచ్చిన తీర్పు యొక్క కాపీ వాళ్ళు సమర్పిస్తారు.
సమర్పించినప్పుడు రమేష్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పినటువంటి తన ఉత్తర్వును సిఐడి కోర్టు మార్చుకుంటుంది అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇది ఇలా జరుగుతుందా? ఖచ్చితంగా దీంట్లో ఇంకా ఏమేమి మెలికలు వస్తాయి మనం చెప్పలేం. ఏదైనా మూడు విషయాలు అయితే జరిగాయి. ఒకటి, వైద్య పరీక్షలు జరిగాయి, వైద్యుల నివేదిక వచ్చింది, అది తిరిగి హైకోర్టుకు చేరింది. హైకోర్టు రమేష్ ఆసుపత్రి అన్న తర్వాత ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. ఆ అభ్యంతరాలను అధికారికంగా ఇవ్వండి అని హైకోర్టు అడిగింది. రేపొద్దున కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అనేది అయితే ఇప్పుడు అర్థమవుతుంది. సిఐడి కోర్టు వీళ్ళు చెప్పిన తర్వాత ఏం చేస్తుంది? అడిషనల్ ఏజీ చెప్పిన దానికి కట్టుబడి ఆ పద్ధతిలోనే అది స్పందిస్తుందా? అవి మనం చూడాలి. రెండవది, నేను ఇందాక అన్నట్టుగా డాక్టర్ల బృందం ఇచ్చిన నివేదిక మీద వాళ్ళు వైసీపీకి దగ్గరగా ఉంటారు అని కొంతమంది అప్పుడే ఆరోపణలు మొదలుపెట్టారు. ఇది ఎక్కడో చోట ముగించాలి, ప్రతిదానికి కూడా ఉంటుంది. ఇంకో కీలకమైన అంశం, నేను ఇందాక విడిగా చేసి కూడా మానేశాను, రఘురామరాజు కృష్ణరాజు ప్రాణహాని ఉంది. అసలు జైల్లోనే ఈ రాత్రికే ఆయన ఏదో చేస్తారు ఇలాంటివి చెప్తున్నారు. అలాంటివి జరగకూడదని మనం కోరుకోవాలి. అలాగే ఇంత చర్చ జరిగాక కోర్టులు మీడియా ఇంత జోక్యం ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అంత సులభంగా అలా చేస్తారని, అంత ఘోరంగా మన జైలు మారిపోయాయని మనం భావించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకా ఈ దేశంలో అంత మొత్తం చట్టం కుప్పకూలేటంత పరిస్థితి రాలేదు. ఇంకా హైకోర్టులు కింది కోర్టులు కూడా కేసులు విచారిస్తున్నాయి, ఆదేశాలు ఇస్తున్నాయి, ఇదంతా జరుగుతుంది కాబట్టి. కానీ ఆయన భార్య చేసిన ఆరోపణను చంద్రబాబు, వచ్చెంనాయుడు, వరుసగా టీడీపీ నాయకులందరూ కూడా మళ్ళీ వాళ్ళు కూడా పునశ్చరణ చేశారు. హైకోర్టు ముందు హైకోర్టులో వాళ్ళు అది రికార్డ్ చేయండి అని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు రికార్డు కూడా చేశారు కాబట్టి హైకోర్టు దృష్టికి కూడా ఆరోపణ వచ్చింది. కాబట్టి పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదా ఆయన నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని మనం భావించాలి.